Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెప్పిందే చెప్పి చంద్రబాబు ఇక మారరా? చంద్రబాబు నాయుడును చూస్తూ ఉంటే జాలేస్తోంది. 2019లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి ఏం మాట్లాడినా ఆవు వేషంలాగా చివరకు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మధ్యంతర ఎన్నికలకు సిఫార్సు చేయాలనే డిమాండ్లే చేస్తున్నారు చంద్రబాబు. గడిచిన 2.5 ఏళ్లలో జగన్ రాజీనామా కోసం చంద్రబాబు కనీసం 100 సార్లైనా డిమాండ్ చేస్తుంటారు. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు రాజీనామా చేస్తారన్న సోయి కూడా చంద్రబాబులో లేకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ధరలు దిగి రావాలి, జగన్ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేయడంలో తప్పులేదు, కానీ రాజీనామా డిమాండ్ ఎందుకో అర్థం కావడం లేదు. పదే పదే జగన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారంటేనే అర్జెంటుగా తాను సీఎం అయిపోవాలనే కోరిక చంద్రబాబులో ఎంత బలంగా ఉందో అర్థమైపోతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లోనే జగన్ అధికారంలోకి వచ్చారు. 2019లో జరిగిన ఎన్నికలు మళ్ళీ 2024లో మాత్రమే జరుగుతాయి. అప్పటి వరకు చంద్రబాబు వెయిట్ చేయక తప్పదు కదా. మరింతలోనే జగన్ రాజీనామా చేయాలనే గోళ ఎందుకు చేస్తున్నట్లు? ఎవరెంత అరచి గీపెట్టినా జగన్ రాజీనామా చేయరని అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చంద్రబాబు రాజీనామా చేశారా? తాను చేయని రాజీనామాని జగన్ నుండి ఎలా ఆశిస్తారు? అమిత్ షా కాన్వాయ్ మీద తిరుమలలో దాడి జరిగినప్పుడు, నరేంద్ర మోదీ పర్యటనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపినప్పుడు బీజేపీ వాళ్ళు రాజీనామా డిమాండ్ చేస్తే చంద్రబాబు చేశారా? అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరూ రాజీనామా చేయరు. మరి ఈ విషయంలో బాగా అనుభవం ఉన్న చంద్రబాబు పదే పదే రాజీనామా డిమాండ్లు చేసి జనాల్లో పల్చనవుతున్నారంతే. ఏదో భ్రమల్లో కాకుండా వాస్తవంలోకి వస్తే చంద్రబాబుకే మేలు, లేకపోతే అంతే సంగతులు.